శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి గురువు అత్యంత శుభుడు, ధన పంచమాధిపతి. అంటే అటు కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, అలాగే మీ యొక్క సంతానం, మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సమయస్ఫూర్తి, మీ యొక్క శిష్యులు, అలాగే మీ టాలెంట్, ఇవన్నీ కూడా పంచమ స్థానంలో ఉంటాయి. ఇవన్నీ ఉన్నత విద్య కూడా, అంటే పూర్వపుణ్యాన్ని కూడా పంచమ స్థానం బట్టే చెప్పడం జరుగుతుంటుంది. అటువంటి రెండు భావాలకి కారకుడైనటువంటి గురు భగవానుడు ప్రస్తుతం ఈ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం కామన్గా తెలుసు, శత్రు రోగ రుణస్థానం. అది అంత అనుకూలమైన స్థానం కాదు. అయితే ప్రస్తుతం ఈ సెప్టెంబర్ 5 నుంచి వక్రిస్తున్న గురువు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది. గురుగ్రహం ప్రతి సంవత్సరం కూడా ఒక 110 నుంచి 120 రోజులు అటు ఇటుగా వక్రించడం జరుగుతుంటుంది. ఈ వక్ర గమనంలో గతంలో మనం ఏవైనా కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నా, మర్చిపోయి ఉన్నా, మధ్యలో ఆగిపోయి ఉన్నా, ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసి వాటిని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని గురుగ్రహం వక్ర గమనం ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏ విధమైనటువంటి బాధ్యతలు మర్చిపోయినా, చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా ఉన్నా, మరి జాతకుని యొక్క ఫ్యూచర్కి అవి అడ్డంకిగా మిగులుతూ ఉంటాయి. ఏ రుణం తీసుకోకపోయినా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తర్వాత జాతకుడు ఎదుర్కొంటాడు. కాబట్టి గురుగ్రహం జాతకునికి ఈ విధంగా తన యొక్క మిస్టేక్స్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం సంవత్సరం అంతా చదివినప్పుడు పరీక్షల ముందు ఎలాగైతే రివిజన్ చేసుకున్న సెలవులు ఇస్తారో ఆ విధంగా గురువు ఇప్పుడు మరి జాతకుడికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గురువు 6వ స్థానం ఉన్న గురువు వక్రించి ఉండడం వల్ల పంచమ భావంలో ఉన్న ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక విధంగా పంచమ స్థానం అన్నది గురువుకి చాలా స్వక్షేత్రం, అలాగే ఈ రాశి వారికి మంచి అద్భుతమైనటువంటి ప్లేస్. ఈ భావం వల్ల గతంలో మీకు ఏమైనా ఆగిపోయిన కార్యక్రమాలు ఉంటే, అంటే ముఖ్యంగా పంచమం అనేది ఉన్నత విద్యా విషయాలు, వాటిలో ఏమన్నా మనం ప్రయత్నం చేసి అవకాశం రాక ఆగిపోయి ఉంటే ఇంకొకసారి ప్రయత్నం చేయొచ్చు. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో ఏమైనా సంతానం డిలే అవుతుంది, కలగడం లేదు, ఏదో కారణం వల్ల అబార్షన్స్ అవుతున్నాయి, వైద్యం ద్వారా వెళ్ళినా కూడా ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళు ఇంకొకసారి సెప్టెంబర్ 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయడం వల్ల మీకు మంచి ఫలితం, అంటే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ గురు భగవానుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ఎప్పుడైతే గురువు వక్రించాడో ఆటోమేటిక్గా రాహు యొక్క ప్రభావానికి లోని మళ్ళీ వెనక్కి రావడం వల్ల ఏంటంటే కొంతవరకు రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకున్నవాడు అవుతాడు. అంటే గురువు యొక్క బలం పెరుగుతుంది, రాహు ప్రభావం తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే కొద్దిగా ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు. సో అలాగే విద్యార్థులు ఎవరైనా సబ్జెక్టులు ఆగిపోయి ఉంటే ఈ సమయంలో మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తే మరి పరీక్షలు పూర్తిగా పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ధనస్థానం అంటే 2వ స్థానం, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నా కంపల్సరీగా మీ యొక్క చొరవతో ఇంకొకసారి రాజీ పడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా శుభకార్యాలు ఏమైనా వాయిదా పడుతుంటే చేయవలసినవి, అది పెళ్ళిళ్ళా లేదంటే ఏదన్నా సరే జన్మదిన వేడుకలు కావచ్చు, వివాహాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, కేవలం గురుబలం లేదనుకోండి కేవలం గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోలేము, అది 100% పక్క. అటువంటి గురువు ఇప్పుడు ధనస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మరి అలాంటి శుభకార్యాలు చేసుకోండి. శుభకార్యాలు వాయిదా పడుతున్న వారు గృహంలో ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల తిరిగి
మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. ఇది అద్భుతమైనటువంటి రెమెడీ అని కాదు, ఒక అద్భుత పరిహారం అది. సో ఈ విధంగా గురు బలాన్ని పెంచుకోవడం వల్ల ఇది మిగతా అన్ని లగ్నాలు రాశుల వారి కన్నా వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వచ్చే టైం. అలాగే మరి పంచమంలో ఉన్నటువంటి గురువు అంటే టెంపరరీగా ఈ సెప్టెంబర్ 5 టు డిసెంబర్ 31 9వ దృష్టితో లగ్నాన్ని వీక్షిస్తాడు. అందుకని ఏ విధంగానైనా అంటే ఈ మధ్యకాలంలో మరి గురువు రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు లేదా వృశ్చిక లగ్నం వారు కొన్ని బలహీనతలకు లోనై చెడు వ్యసనాలకు లోనవడం కానీ, విద్యార్థులు అయితే చదువు మీద శ్రద్ధ పెట్టడం కానీ, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో కొంత అక్రమాలకో మిగతా వాళ్ళకు పాల్పడడం కానీ, ఇతరుల ప్రలోభాల వల్ల చిన్న చిన్న తప్పులు కానీ చేసి ఉంటే ఈ సమయంలో అవి రెక్టిఫై చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, ఖచ్చితంగా రెక్టిఫై అవుతాయి. చిన్న చిన్న ఎలిగేషన్స్ తప్పులు బలహీనతలు ఉంటాయి, అవి తొలగిపోతాయి. అలాగే పంచమ దృష్టితో మరి మిమ్మల్ని భాగ్యాన్ని కూడా చూస్తాడనమాట. అంటే మీనరాశి నుంచి కర్కాటక రాశి అంటే మూడు జలతత్వాలు యాక్టివేట్ అవుతాయి. మరి సహజంగా అవి మోక్ష త్రికోణాలు. ఈ జాతకునికి 1, 5, 9 మరి ధర్మ త్రికోణాలు, ఈ రెండు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకునికి ధర్మ కార్యక్రమాల మీద ఆసక్తి, మోక్ష కార్యక్రమాల మీద ఆసక్తి, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు చేపట్టడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం కానీ 100% ఈ జాతకులకి ఈ సమయంలో మోక్షానికి, అంటే మోక్షం అంటే జీవిత చివరి మోక్షమే కాదు, ఏదైనా ఒక కార్యక్రమం మనం తలపెట్టినప్పుడు అది కంప్లీట్ అవ్వడం కూడా మోక్షం కింద వస్తుంటుంది. అంటే ఈవెన్ చాలామంది ఈ గతంలో ఏంటంటే ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ 4-5 సార్లు తప్పుతూ ఉంటే టక్కన ఏదో సబ్జెక్టు ఒకసారి పాస్ అవుతే అబ్బా ఇంతకాలానికి నీకు మోక్షం వచ్చిందిరా అనేవారన్నమాట. అంటే మోక్షం వచ్చిందంటే మన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం. అలాగే వివాహాలు వాయిదా పడుతున్నాయి, ఏదో 10 సంవత్సరాలు ప్రయత్నం చేసాక పెళ్ళి అవుతుంది, అమ్మా ఇంతకాలంగా నీకు మోక్షం వచ్చింది అంట జరుగుతుంది. అంటే ఈ మోక్షం అనేది అండి కేవలం ఆ మోక్షమే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా దీర్ఘకాలికంగా మనం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలు నెరవేరడం కూడా ఈ మోక్షం కిందే రావడం జరుగుతుంటుంది. దైవ కార్యక్రమం ఏదన్నా సరే దాని కిందకే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశం ఉంది ఈ గురు బలంతో. ఈ గురువు మరి ఈ 6వ స్థానంలో వక్రించి ఉండడం వలన ముఖ్యంగా రుణ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏంటంటే గురువు రాహు 6వ స్థానంలో ఉండడం వలన మీకు సామర్థ్యం ఉన్నప్పుడు కూడా ఎంతగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా సరైన ఉద్యోగం రాకపోవడం, లేదు ఉద్యోగం వచ్చినా కూడా ఏదో లంచం ఇవ్వమనో ఇంకో పైరవీ చేయమనో మొత్తం మీద బ్యాక్గ్రౌండ్లో డోర్లోనో ఫ్రంట్ డోర్లోనో ఏదో విధంగా మనీ ఖర్చు చేయాలో మిమ్మల్ని చూస్తుంటారు. ఇవ్వలేము కొంతమంది మానేస్తుంటారు, ఇచ్చిన వాళ్ళు నష్టపోతూ ఉంటారు. సో ఏదేమైనా అటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రస్తుతం మీరు ఈ సమయంలో సిన్సియర్గా వర్క్ చేస్తే మాత్రం ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. ఏదైనా ఈ రాశి వారు 6వ స్థానంలో గురువు వక్రిస్తున్నాడు కాబట్టి ఇంకా మీకు మంచి ఫలితాలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించడం, దక్షిణామూర్తి ఆరాధన చేసే వాళ్ళకంటే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో వారికి కానీ మరి కోటప్పకొండ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించడం వల్ల, అక్కడ ఉన్నటువంటి దక్షిణామూర్తికి అభిషేకం చేయడం వల్ల, అలాగే శ్రీకాళహస్తిలో కూడా దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించడం వల్ల కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో చాలా కాలంగా మీరు ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించడం, అదృష్టం కలిసి రావడం, అలాగే ఆరోగ్యం కూడా చక్కబడడం జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు
मन की जातक चक्र फल अटे प्रभुत्व उद्योग जातक राशि लेदा क्रीडा रंग में विजय साधि राशि उंटे अब गोचर सपोर्ट तप मी जन्म जातक जातक पीठिक मीद इट योगा विवाह अवच्छ सान अवच्छ उद्योग एदना जातक चक्र उ फलता गोचार रीत्या ग्रहाल मार्नपू आ फलता जरूर केवल चंद्रलग्न गुरु सप्तमे पेलिंदी ऐदो स्थान गुरु वाता कल दशम गुरुच्छा उद्योग इलाके प्रती ओखरी भूमि मीद पुट प्रती गोचार रीत्या गुरु प्रती संवस मारे भावना वस्तुटा अंदव एवरको कष्ट इबंध लेकिन नड़स्त सो अंदव इतना सब जन्म जातक इंपारटेंट आ जन्म जातक उ ग्रहाल स्थितगत बटी उ बटी गोचार सपोर्ट साध्यू मुख्यमंत्री कार्यक्रम से पड़ेट अंदर विवाह उद्योग अलगेंदा व्यापार प्रारंभे मुझे मन गृहयोग इलाट विषया नमक ज्योतिष चूप्चा वारी सलह संप्रदू मन दाने परशी जातका परशी जातक योग दशल को अकूल का रावाले अटूट की मंजी शुक्रमादश उ आ शुक्र खचित नागो स्थान में मंच उच्च बल्ला उठा अंत मत वाहन योग गृहयोग अभी जो मैं आ शुक्रमादश रावाल कदा आ शुक्रेपड़ो जीवित चवर भाग में वचना फल अलगे प्रारंभ में चुना फल सो अंदव दशल ने बटी आ दशल की गोचार सपोर्ट जातक विश्लेषण उबी साध्यवरकून वारी बाग सबजेक्ट अभवाली मीय जन्म जातका चूप्चि अंदर उ खचिंग को प्रयत्न लेकिन विदेश जन्म जातक लेने गोचार सपोर्ट उपयोग एन सारा वच्चे एन फेल ऊर का मनी वेस्ट सो आ कारण वाल जन्म जातक इंपारटेंट बटना जन्म जातक बहुत दशलू बहुत गोचार बहुत इवन बात जातकड़ तन जातक उठाने योग अभवं मरी वाल जीवन में उन्नत स्थाई की वे अवकाश उ स्वस्ति।